Telangana. YSRTP Telangana Adhyakshuralu, Andhra Pradesh Rashtra Maji Mukhyamantri Varyulu, Priyatama Nayakudu YS Rajasekhar Reddy Gari, Kuturu YS Sharmila Garu, Ammavari Darshananiki Vichesta Unnaru Variki, Alaya Committee Tarafuna Sadaranga, Swagatam Bakkolta Bellaga Bellaga, Media Vallu Mundaku Vellandi, Police Also Manavi Kottam Road Create Cheyandi Please. బ్రదర్ మీరు బయట పైకి వచ్చాము తీసుకోండి. దయచేసి మీడియా వాళ్ళతో మనం రోడ్ ఇవ్వండి, వే ఇవ్వండి. ఈ బాబు ఈ తప్పిపోయాడు బాబు. మాధవ్ ఎక్కడున్నా? మీ బాబు తీసుకుపోండి. మాధవ్ మాధవ్ ఎక్కడున్నా? మీ బాబును తీసుకుపోవాలి. వైఎస్ శర్మిల గారు, వైఎస్ఆర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల గారు వచ్చేసారు. వారికి స్వాగతం, సుస్వాగతం. అదిగో మన రాజన్న బిడ్డ, మన రాజన్న బిడ్డ శర్మిల గారు ఇప్పుడే మన లాల్ దర్వాజా మహాకాళి అమ్మ దర్శనానికి వచ్చేసారు. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. ఆలయ కమిటీ తరఫున ఆలయ కమిటీ చైర్పర్సన్స్ వారందరూ కూడా వారికి సాదరంగా ఇస్తున్నారు. మరి వారి తరఫున అమ్మవారికి లోపల బంగారు బాలం సమర్పించడం జరుగుతుందని తెలియజేసుకుంటూ మరి వారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా శర్మిల గారిని కోరుతున్నాము. జై తెలంగాణ. బోనాలు అంటే తెలంగాణ సంస్కృతి. బోనాలు అంటే మహిళల ఐక్యత. బోనాలు అంటే మహిళా శక్తి. అలాంటిది ఈరోజు ఈ లాల్ దర్వాజాలో తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన ఈ బోనాల పండుగలో నేను కూడా పాల్గొనడం చాలా సంతోషకరం. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, మన తెలంగాణ రాష్ట్రం బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. మరొకసారి బోనాలు జరుపుకుంటున్న అక్కచెల్లెలందరికీ, అన్నతమ్ములందరికీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదిగో శర్మిల గారు బంగారు బోనాన్ని తలపై పెట్టుకుని వారు మనందరికీ చూపిస్తున్నారు. వారికి లాల్ దర్వాజా దేవాలయం తరఫున శర్మిల గారిని, శర్మిల గారిని సన్మానించవలసిన ఆలయ కమిటీ చైర్పర్సన్ YSRTP తెలంగాణ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ శర్మిల గారు అమ్మవారి దర్శనానికి విచ్చేస్తా ఉన్నారు. వారికి ఆలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం. కొంచెం బెల్లగా బెల్లగా మీడియా వాళ్ళు ముందుకు వెళ్ళండి. పోలీస్ వాళ్ళతో మనవి కొంచెం రోడ్ క్రియేట్ చేయండి ప్లీజ్. బ్రదర్ మీరు బయట పైకి వచ్చాము తీసుకోండి. దయచేసి మీడియా వాళ్ళతో మనవి రోడ్ ఇవ్వండి, వే ఇవ్వండి. ఈ బాబు ఈ తప్పిపోయాడు బాబు. మాధవ్ ఎక్కడున్నా? మీ బాబు తీసుకుపోండి. మాధవ్ మాధవ్ ఎక్కడున్నా? మీ బాబును తీసుకుపోవాలి.
వైఎస్ శర్మిల గారు, వైఎస్ఆర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల గారు వచ్చేసారు. వారికి స్వాగతం, సుస్వాగతం. అదిగో మన రాజన్న బిడ్డ, మన రాజన్న బిడ్డ శర్మిల గారు ఇప్పుడే మన లాల్ దర్వాజా మహాకాళి అమ్మ దర్శనానికి వచ్చేసింది. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. ఆలయ కమిటీ తరఫున ఆలయ కమిటీ చైర్పర్సన్స్ వారందరూ కూడా వారికి సాదరంగా తీసుకొచ్చున్నారు. మరి వారి తరఫున అమ్మవారికి లోపల బంగారు బాలం సమర్పించడం జరుగుతుందని తెలియజేసుకుంటూ మరి వారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా శర్మిల గారిని కోరుతున్నాము. జై తెలంగాణ. బోనాలు అంటే తెలంగాణ సంస్కృతి, బోనాలు అంటే మహిళల ఐక్యత, బోనాలు అంటే మహిళా శక్తి. అలాంటిది ఈరోజు ఈ లాల్ దర్వాజాలో తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన ఈ బోనాల పండుగలో నేను కూడా పాల్గొనడం చాలా సంతోషకరం. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, మన తెలంగాణ రాష్ట్రం బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. మరొకసారి బోనాలు జరుపుకుంటున్న అక్కచెల్లెలందరికీ, అన్నతమ్ములందరికీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చోడు చేతులు జోడించి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదిగో శర్మిల గారు బంగారు కోణాన్ని తలపై పెట్టుకొని వారు మనందరికీ చూపిస్తున్నారు. వారికి లాల్ దర్వాజా దేవాలయం తరఫున శర్మిల గారిని, శర్మిల గారిని సన్మానించాల్సిందిగా ఆలయ కమిటీ చైర్పర్సన్